హోదా సాధించడంలో భాగంగా నాలుగు సంవత్సరాల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నో కాన్ఫిడెన్స్ మోషన్ ని నోటీస్ ఇచ్చినటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరుతూ ఉన్నాను. గడిచిన నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కలిగి ఉండడం వల్ల మాత్రమే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, పరిశ్రమలు వస్తాయి, నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది అనే అంశాల మీద చాలా క్లారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. దీనికి గాను 14లో ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనేక విధాల నిరసనలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షను తెలియజేసే ప్రయత్నం చేసింది. అందుకే ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలోను, ప్రతి వార్డులోను, ప్రతి పట్టణంలోను, ప్రతి మండల కేంద్రంలోను, జిల్లా కేంద్రంలోను, రాష్ట్రంలోను, చివరకు ఢిల్లీలోను ఈ నాలుగు సంవత్సరాలుగా ప్రజల ఆకాంక్షని ప్రత్యేక